నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం వేంపాడు పంచాయతీలోని ఎస్సీ కాలనీకి సంబంధించిన అంగన్వాడీ భవనాన్ని గత ప్రభుత్వం నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీ వాసులకి దూరంగా ముళ్లపొదల చాటున విషసర్పాలు నడుమ భవనాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మాకు ఎంతవరకు శ్రేయస్కరమని గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులను నిలదీశారు. అభ్యంతరాలు చెప్పినప్పటికీ అప్పుడు అధికారులు అక్కడ నెలకొల్పడం జరిగిందని, ఊరికి దూరంగా ఏర్పాటు చేయడం వలన మా పిల్లలను ఎలా పంపాలని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోనే పంచాయతీ స్థలం ఉండగా అక్కడ ఏర్పాటు చేయకుండా దూరంగా కట్టడం వలన చుట్టూ ముళ్లపొదలు విషసర్పాల మధ్య మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ లేదని వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. మా పిల్లల భవిష్యత్తుకు ఐసీడీఎస్ అధికారులు ఖచ్చితమైన బాధ్యత వహిస్తే స్కూల్కి పంపిస్తామని పిల్లల తల్లిదండ్రులు పేర్కొన్నారు. అంగన్వాడీ భవనం ఊరికి దూరంగా ఉండటం వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని పలువురు వాదనలు వినిపిస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజా సేవకుడు, పెద్దాయన, ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మాధ్యులు, గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, టీడీపీ మండలాధ్యక్షుడు బానా శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బానా తేజారెడ్డి, టీడీపీ యువ నాయకులు సంగం మండలం పొట్టపల్లి ఆనంద్, కొరమర్ల టీడీపీ కార్యదర్శి కృష్ణ, ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం.